అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి గుడి ప్రాంగణం. ఈ కార్తీక మాసంలో వాళ్ళు చేసిన ఏర్పాట్లు. అలాగే ఈ కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనది కార్తీక దీపం. అటువంటి కార్తీక దీపంలో అత్యంత శక్తివంతమైనవి ఆకాశ దీపాలు, జ్వాలా తోరణాలు. అలాగే మేము ఏ విధంగా ఈ ఆకాశ దీపాలని ముందుగా సిద్ధం చేసుకున్నాము అనే వాటి గురించి మీరు ఈ వీడియోలో చూడగలరు. అంతేకాకుండా ఆకాశ దీప విశిష్టత గురించి మా వారి మాటల్లో విందాం. నమః శివాయ. ఓం జ్యోతిస్వరూప పరబ్రహ్మణే నమః. ఎవరైతే కార్తీక మాసంలో నిత్యము అభిషేకాలు అర్చనలు చేసుకుంటూ ఏకభక్తం చేస్తూ, అనగా నక్తాలు అంటారు, అంటే ఒంటిపూట భోజనం చేస్తూ నిత్యము స్వామివారికి ఉపవాస దీక్షగా అర్చన చేస్తారో వారికి ఇహపర సుఖాలన్నీ దక్కి అంతిమనందు కైలాస సాన్నిధ్యాన్ని పొందుతారన్న విషయాన్ని కార్తీక పురాణంలో విశేషంగా చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా మీరు చూసినటువంటి దీపాలని ఆకాశ దీపం అని పిలుస్తారు. ఈ యొక్క కార్తీక మాసంలో మాత్రమే ఈ యొక్క ఆకాశ దీపాలు పెట్టడం జరుగుతుంది. ఈ ఆకాశ దీపాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మన ఇంట్లో జరిగేటువంటి దీపార్చనని మన గృహం మాత్రమే, మన గృహాన్ని మాత్రమే రక్షించగలదు. కానీ దేవాలయంలో పెట్టేటువంటి దీపం లోకమంతా కూడా సుఖంగా ఉండడానికి చేస్తారు. ధ్వజస్తంభం దగ్గర పెట్టేటువంటి దీపార్చనని ఒక యాంటీనా లాగా, దాని యొక్క శక్తి సుమారు 1000 అడుగుల దూరం పాటు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క శక్తి వ్యాపిస్తూ ఉంటుంది. దానిలోనే భాగంగా ఎప్పుడైతే ధ్వజస్తంభం దగ్గర ఈ అఖండ దీపార్చన ఆకాశ దీపం అనేటువంటి పేరుతో ఎప్పుడైతే ఆ దీపానికి జ్యోతిస్వరూప పరబ్రహ్మణే నమో నమః అన్నట్టుగా జ్యోతి రూపంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అర్చన చేసి పూజ చేస్తారో ఆ స్వామివారి అనుగ్రహం కలిగి అక్కడ గ్రామంలో నివసించేటువంటి భక్తులందరూ కూడా ప్రశాంతతలో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత నాది అన్నట్టుగా ఆ యొక్క పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఆకాశ దీపంలో వెలవడం జరుగుతోంది. కనుక కేవలం దర్శన మాత్రం చేతే అంత పుణ్యం లభించేటువంటి ఆకాశ దీపం కానీ, జ్వాలా తోరణం కానీ, అలాగే జ్యోతిర్లింగార్చన రూపంలో కానీ, అలాగే కార్తీక దీపోత్సవం రూపంలో కానీ ఎవరైతే కార్తీక మాసంలో దీపార్చనలో పాల్గొంటారో ఆ భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ నిత్యము ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం కలిగి అలాగుననే శ్రీ ఉమా సోమేశ్వర స్వామి చంద్రప్రతిష్ఠ అయినటువంటి సోమారామంలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి కేవలం దర్శన మాత్రం చేతనే మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా సిద్ధం చేసేటువంటి శక్తి కేవలం ఆ యొక్క పరమేశ్వరుడికి కలదు. అందువల్ల భక్తులందరూ కూడా ప్రతి నిత్యము కూడా కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అర్చన చేసి, అభిషేకం చేసి, ఈ యొక్క దీపాలను దర్శించి మీరు యొక్క జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి. ఈ వీడియోలో కేవలం ఆకాశ దీపాలను ఎలా సిద్ధం చేశామనేది చూపించాను. మళ్ళీ వీడియోలో అన్ని దేవాలయాల్లో పెట్టేటువంటి ఆకాశ దీపాల గురించి చూపిస్తాను. ధన్యవాదాలు.